హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సో ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, 4 లవంగాలు, 4 యాలకులు, అలాగే 4 చిన్న పీసెస్ దాల్చిన చెక్క అండి. మొత్తం ఎగ్ కర్రీకి ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ మసాలాలే మెయిన్ అండి, మొత్తం పులుసులో టేస్ట్ అంతా మార్చేది ఇదేనండి. సో 3 కూడా సరి సమానంగా తీసుకొని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు అండి, మీడియం సైజ్ బిర్యానీ ఆకులు వేసుకోవాలి, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. 3 మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి. ఇప్పుడు 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలండి వేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. సో నేను ఇకతే ఇక్కడ వెల్లుల్లిని యాడ్ చేసేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం అండి, అల్లం వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని. అల్లం ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా ఎండి కొబ్బరి వేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే మీరు పచ్చిది కూడా వేసుకోవచ్చు. సో నేనైతే డ్రై కోకోనట్ వేసానండి 1 టేబుల్ స్పూన్ అంతా. మొత్తం గుడ్లు పులుసుకి గ్రేవీకి ఈ ఎండి కొబ్బరి చాలా బాగుంటుందండి. అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే అండి 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అలాగే అండి కొత్తిమీర అండి, కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేసేసుకున్నానండి, 1 కట్ట తీసుకున్నాను. సో ఇవన్నీ వేయించి పేస్ట్ చేసుకుంటే ఈ గుడ్ల పులుసుకి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇది మట్టుగా తప్పకుండా ట్రై చేయండి. సో ఉల్లిపాయలంతా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోవాలండి. మసాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు పక్కన 1 బౌల్లోని చల్లారి పెట్టి పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను 9 ఎగ్స్ తీసుకున్నాను అండి, బాయిల్ చేసినవి. చక్కగా ఘాట్లు పెట్టి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయిపోవాలి. కాస్తంత ఇప్పుడు 1 టీ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటే చక్కగా ఎగ్స్ అంది కలర్ఫుల్గా ఉంటుంది ఎర్రగా. అలాగే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి లోపల వరకు వెళ్తుందండి. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్స్ అయితే 4 పక్కల ఫ్రై అయిపోయిందండి చక్కగా, మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 1 పాన్ పెట్టేసుకొని 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఈ గ్రేవీ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, కానీ కాస్త తక్కువే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతులు అండి, మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. అలాగే 4 పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు అండి. చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. కారం మనబట్టండి, కారం మీరు తింటే కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. అలాగే 3 పెద్ద సైజు టమాటో అండి, బాగా చిన్నగా కట్ చేసింది, అది యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు పేస్ట్ కూడా చేసి యాడ్ చేసుకోవచ్చండి. పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు, తొందరగా గ్రేవీ అంతా అయిపోవడానికి ఇలాగ బాగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి.
సో ఇప్పుడు కాస్తంత ఉప్పు వేసి మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత పెట్టి ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలండి. సో చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసిందండి. ఒక్కసారి బాగా కలిపేసుకొని ముందుగా మసాలా పేస్ట్ ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మసాలా పేస్ట్ వేయించుకున్నాం కాబట్టి సో మధ్యలో వేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా మొత్తం కూడా కలిపేసుకొని కాస్తంత వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో గ్రేవీ అనేది కొంచెం పలుచగా కావాలంటే కాస్తంత వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే ఇలానే ఉంచుకోవచ్చు. నేనైతే 1 cup వాటర్ని యాడ్ చేశానండి. సో ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఆ మసాలా పేస్ట్లో చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి పులుపు అన్నీ కూడా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుంటాను. అలాగే కాస్తంత సాల్ట్ తక్కువ అనిపించిందండి, నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయో ఇప్పుడు ఇలా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఎగ్స్ కూడా అన్నీ యాడ్ చేసిన తర్వాత గ్రేవీలో బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ 1 teaspoon చికెన్ గరం మసాలాని యాడ్ చేశాను. అలాగే కాస్తంత కొత్తిమీర యాడ్ చేశానండి. ఈ ఎగ్ కర్రీ స్పెషలీ రైస్తో చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంత అంత బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఎగ్ కర్రీ అంది అయిపోతుంది చక్కగా. సో గ్రేవీ కొంచెం చిక్కగా ఉన్నా బాగుంటుందండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.